హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 11:18 చదువుకుని ధ్యానించుకుందాం. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. భక్తి లేనివాడు ఎంతసేపు తన డబ్బు తనను కాపాడుతుంది అనుకుంటూ మంచి మార్గమా దుర్మార్గమా అని తెలియకుండా ఏదో ఒక దారిలో డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడు. సంపద ఎక్కువైనప్పుడు ఇక నాకు ఏ కష్టం ఉండదు అని అనుకుంటాడు, కానీ ఆ డబ్బే అతన్ని మోసం చేస్తుందని అతను తెలుసుకోలేడు. దేవుని నమ్మటం నీతి అంటాం. అలాంటి నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానం ఇస్తారు దేవుడు. పరలోకంలో ఆయనతో యుగ యుగాలు శాశ్వతంగా జీవించడమే కాకుండా ఈ లోకంలో కూడా మనకు ఏ లోటు లేకుండా శాశ్వతమైన బహుమానాలను ఇస్తారు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాజు ఒకరోజు తన ఇంటి ముందు దిగులుగా కూర్చుని ఉన్నాడు. అది చూసిన పక్కింటి రవి ఏంటలా ఉన్నావు అని అడిగాడు. అడవిలో కట్టెలు కొడుతూ ఇంటి తాళం చెవి పోగొట్టుకున్నాను. ఇంత మంచి తాళం పగలగొట్టడం ఇష్టం లేక లోపలికి ఎలా వెళ్లాలో అర్థం కాక దిగులుగా ఉన్నాను అని చెప్పాడు. రవి తన దగ్గర ఉన్న తన ఇంటి ఇంకొక తాళం చెవిని రాజుకు ఇచ్చాడు. రాజు రవి ఇంటి తాళపు చెవితో ప్రయత్నించగా తాళం తెరుచుకుంది. అదేలా, నీ ఇంటి తాళపు చెవితో ఎలా తెరుచుకుంది అని అడగగా రవి, నీ తాళం చూసి నేను అలాంటిదే కొన్నాను, నాకు చాలా నచ్చింది, కానీ ఇలా ఒకే తాళం చెవితో తెరుచుకుంటుంది అనుకోలేదు అని చెప్పాడు. లోపలికి వెళ్ళిన రాజుకు దురాలోచన కలగసాగింది. రవి లేనప్పుడు రవి ఇంట్లో విలువైన వస్తువులు దొంగిలించవచ్చు కదా అని ఆలోచించసాగాడు. మరునాడు ఇద్దరూ కట్టెలు కొట్టడానికి అడవికి వెళుతూ ఉండగా రవి రాజుకు యేసుప్రభు వారి గురించి చెప్పసాగాడు. ఆయన సమస్త మానవుల కోసం సిలువలో మరణించారు, అందువల్ల మనము నరకం నుండి తప్పించుకుని పరలోకం వెళ్తాము అని చెప్పగా, ఒకరు బాగుంటే ఇంకొకరు ఓర్చలేని ఈ లోకంలో మనుషులందరి కోసం మరణించాడా అని తెలుసుకోవాలనే ఉత్సాహంతో అడగసాగాడు. యేసుప్రభు వారి గురించి, ఆయన ప్రేమ గురించి తెలుసుకున్న రాజు రవితో, నన్ను క్షమించు, నీవు నీ ఇంటి తాళపు చెవిని ఇచ్చి నాకు సహాయం చేస్తే నేను దాన్ని అవకాశంగా మార్చుకుని నీ ఇంటిలో దొంగతనం చేయాలనుకున్నాను, నన్ను క్షమించు, ఇక నేనెప్పుడూ తప్పు చేయకుండా నేను కూడా నీలాగా యేసుప్రభు వారిని నమ్ముకుంటాను, ఇదిగో నీ ఇంటి తాళపు చెవి, నేను ఇంకో తాళం కొంటాను అంటూ అతని తాళపు చెవిని తిరిగి ఇచ్చేశాడు. గలతీలకు రాసిన పత్రిక 6:8-9 ఏలయనగా తన శరీరేచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనం అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. శరీరాన్ని బట్టి విత్తితే క్షేమైన పంటను కోస్తాము, ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవమనే పంటను కోస్తాము. మేలు చేయటంలో విసుగకండి, అలసిపోకుండా మేలు చేస్తే తగిన సమయంలో పంట కోస్తారు అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. రవి మేలు చేయగా రాజు దొంగ కాకుండా రక్షింపబడ్డాడు. రవి ఫలం పరలోకంలో అధికమైంది. అంతేకాకుండా ఇక రాజు రవి ఇంట్లో ఎన్ని దొంగలించి ఉండేవాడో పక్కపక్క ఇల్లు అడగలేడు, గొడవ పడలేడు, విలువైన వస్తువులన్నీ పోగొట్టుకుని ఉండేవాడు. అవన్నీ ఏమీ జరగకుండా దేవుడు అతను నీతిని విత్తగా వెంటనే బహుమానం దయచేశారు. మరి దొంగను పక్కన పెట్టుకుని నిశ్చింతగా ఉండాలంటే కష్టం కదా. అటువంటి కష్టాలు లేకుండా శాశ్వతమైన బహుమానంగా రాజును మార్చారు యేసుప్రభు వారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానం ఇస్తారని తెలుపుతున్న దేవా వందనాలయ్యా.
మేమందరం విసుకక మేలు చేస్తూ సువార్త ప్రకటించే సామర్థ్యం దయచేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, దీర్ఘాయువుతో, కదలని ఆర్థిక సమృద్ధితో, ఘనతతో, కుటుంబాల్లో సంతోష సమాధానాలతో, ఐక్యతతో నింపి ఆశీర్వదించండి. సువార్త ప్రకటించు వారిగా ఆశీర్వదించండి, అభిషేకించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఎవరు ఎన్ని విధాలుగా యోబు మనసు మార్చాలని ప్రయత్నించినా యోబు మాత్రం దేవుని ఎడల అదే భక్తి విశ్వాసాలతో దేవుని ప్రార్థిస్తాడు. తనను చుట్టుముట్టిన కష్టాలను, తనను వేధిస్తున్న ఈ బాధలను తొలగించమని కన్నీటితో ప్రార్థిస్తాడు. యోబులోని భక్తి విశ్వాసాలు, అతని నిష్కల్మషమైన మనసును ఎరిగిన దేవుడు అతనిని ఆశీర్వదిస్తాడు. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా దేవుడు అతనికి దయచేస్తాడు.